ఇప్పుడే కరెంటు పోవాలా? అత్తయ్య, మీరా, నేను చాలా భయపడ్డాను. అత్తయ్య, అత్తయ్య, ఎక్కడున్నావు? అత్తయ్య, 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 బాబుని తీసుకుని తొందరగా వెళ్ళిపోండి, జల్దీ చేయలేచా. వీళ్ళమ్మని నన్నని చంపేసి బాబు ఇక్కడున్నంత వరకు ఈ సైతాన్ని ఏమీ చేయలేను. ఈ ఊరు పొలిమర దాటి వెళ్ళిపోండి. చలో సాబ్, జల్దీ చలో, జల్దీ చలో. లూటు తప్ప మరే లోటూ రాకుండా పెంచి పెద్ద చేశాను వాణ్ణి.
చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే ఉంది బావా. మావయ్య ఏరా సూర్య, వెళ్ళిన పని అయిందా? దీంతో వెళ్తే పని అవుతుందా మావయ్య? పొద్దున్నీ తిప్పని షాపు లేదు, కొన్న వస్తువు లేదు. చూడు నాన్న, ఏదైనా నచ్చితేనేగా కొనేది, ఏది పడితే అది కొంటామా? కొనలేం కొనలేం. ఇలా అయితే ఎప్పటికీ ఏమీ కొనలేం. కొంటానికా షాపింగ్ వెళ్ళేది? ఏదో టైం పాస్. టైం పాస్ కి నేనే దొరికానా? నీతో టైం స్పెండ్ చేయటం నాకు ఇష్టం బావా. సరే సరే, ఇంకాపండి. మీకు నిజం చెప్పాలి, మీ నాన్న పేరు రాజా రవీంద్రవర్మ, మీ అమ్మ పేరు చంద్రమతి, వాళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకువి నువ్వు. నీకు ఊహ తెలియకముందే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయి చనిపోయారు. పోతూ పోతూ నిన్ను నీ ఆస్తిని నా చేతిలో పెట్టి చనిపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నేను వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. నాకా వయసు అయిపోయింది, మరి ఆ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. ఇవన్నీ నీకప్పచెప్పి నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ చూపించడానికి అనంతగిరి తీసుకువెళుతున్నాను. మనం రేపే బయలుదేరుతున్నాం. మీ ఇష్టం మావయ్య, ఎలా తోస్తే అలా చేయండి. నాన్న బావా రేపు అనంతగిరి వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మన్నారు, నేను వెళ్తున్నా. నువ్వు కూడానా? వద్దక్క, ముగ్గురూ వెళ్ళిపోతే నాకు బోర్గా ఉంటుంది. అయినా నేను ఒక్కదాన్నే ఉండలేనక్క, ప్లీజ్ అక్క. ఏంటి ఆ మాటలు ఎప్పుడు లేంది? నువ్వు జర్నలిస్ట్వి, బీ బ్రేవ్. ఓకే ఓకే, అలాగే. కానీ నువ్వు మిస్ అయితే బావా నాకే. సూర్య, స్వాతి, ఇదే మన గెస్ట్ హౌస్, దిగండి. ఏ రాములు, బాగున్నావా? ఎవరనుకున్నావు? చిన్నయ్య గారు, చిన్నమ్మగారు ఇక్కడే ఉంటారు, వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. మా స్వాతి, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను సూర్య అలా బయటికి వెళ్ళి వస్తాం, సరేనా? నేను వస్తాను. లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వెళ్ళేస్తాం. సరే సూర్య, మనం వెళ్దామా? బాబు సూర్య, మాయా, ఇదే మన ఎస్టేట్. రోజు మీ నాన్నగారు జాగింగ్కి ఇక్కడికే వచ్చేవారు, ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. అదిగో కనిపించేదంతా వచ్చేస్తున్నాంలే. Thank you.
సూర్య, ఇక్కడున్నావా నువ్వు? నిన్ను కారులోనే కూర్చోమన్నాను కదా, నువ్వు పైకి ఎందుకు వచ్చావు? పద వెళ్ళిపోదాం. బాబు సూర్య, నిన్నే బాబు బాబు. నమస్తే సార్. ఏం ప్రెసిడెంట్ గారు, చాలా కాలం తర్వాత వచ్చారు. మాతో పనిపడిందా ఏంటి? అలాంటిదే, ఆస్తి గొడవలు ఎక్కడదాకా దారితీస్తుందో అని ఒక మాట మీతో చెప్పెడదామని వచ్చా. దానికోసం ఇక్కడ దాకా రావాలా? ఫోన్ చేస్తే సరిపోయేది కదండి. బాబు, నువ్విక్కడున్నావేంటి? నేను ఈ హత్య చేయలేదు, నన్ను నమ్మండి. నువ్వు హత్య చేయటమేంటి బాబు? అసలు ఇదంతా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎంతో ప్రాణంగా పెంచిన నా మావయ్యను నేనెందుకు చంపుకుంటాను? నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు బాబు. మాకు డెడ్ బాడీ దగ్గరే దొరికాడండి. ఇతను అలాంటి వాడు కాదండి. వాళ్ళ మామయ్యని తనే ఎందుకు చంపుకుంటాడు? మీరే పొరపాటు పడుంటారు. అయితే డెడ్ బాడీ దగ్గర నువ్వెందుకు పడున్నావు? సార్, నిజంగా నాకే పాపం తెలియదు సార్, నన్ను నమ్మండి ప్లీజ్. ఎస్ఐ గారు, నే చెప్తున్నాను, అతన్ని పంపించండి, నేను హామీ ఉంటాను. ఓకే, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, కేసు తేలేంత వరకు ఊరు దాటి వెళ్ళకూడదు. అలాగే సార్. అసలు ఏం జరిగింది బాబు? ఈ మర్డర్ ఎవరో చేసి అది నా మీద వేశారు అంకుల్. నిన్న సాయంత్రం అనగా బయటకెళ్లారు, ఎక్కడికెళ్లారు? ఇంతకీ నాన్నేరే ఏంటి బావా, మాట్లాడవేంటి? అది మావయ్య ఫ్రెండ్ ఒకతను కలిశారు, అందుకే రాత్రి ఉండిపోయాం. మార్నింగ్ నన్ను వెళ్ళిపోమన్నారు, నేను బయలుదేరి వచ్చేసాను. మావయ్య అక్కడే ఉండిపోయారు, తర్వాత వస్తానని చెప్పమన్నారు. ఇది చెప్పడానికేనా? సర్లే, రాత్రి ఏం చేశారో చెప్పు. నువ్వేం చేశావు, నాన్నేం చేశారు? విసిగించుకో, నా మనసు ఏం బాలేదు, వదిలే. నీకు ఇలా కాదు, ఇంకోలా ఇస్తాను. బావా, బావా, నువ్వు నన్ను భయపెడుతున్నావు కదా? నాకేం భయం లేదు బావా. బావా, బావా.